వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ మంచితనం ఈ కథను రాసిన వారు బి వెంకటేశ్వరరావు ఒక దేశంలో శేషయ్య అనే వైద్యుడు ఉండేవాడు మూలిక వైద్యంతో అతను ఎలాంటి గడ్డు రోగాలనైనా నయం చేసేవాడు ఆ శేషయ్య ఉండే దేశంలో కరువు వచ్చింది అందుచేత అతను పొరుగు దేశం వలస వచ్చి ఒక జమీందారు గ్రామంలో చేరాడు శేషయ్య ఒంటరిగాడు అతను సుఖంగా జీవించటానికి పెద్ద సంపాదన అవసరం లేదు అతని హస్తవాసి త్వరలోనే ప్రసిద్ధికి వచ్చింది పక్షవాతం లగాయతు పాము కాటు వరకు ఎలాంటి రోగాన్నైనా నయం చేసేవాడు పేదవాళ్ల దగ్గర డబ్బు తీసుకునేవాడు కాడు అందుచేత శేషయ్య పేరు ఆ చుట్టుపక్కల మారుమోగిపోయింది అందరూ అతన్ని దేవుణ్ణి చూసినట్టుగా చూసేవారు శేషయ్య అతి స్వల్ప కాలంలో సంపాదించుకున్న అఖండ కీర్తి చూసి ఆ ఊరి జమీందారుకు ఈర్ష్య పుట్టుకొచ్చింది ఈ శేషయ్య వచ్చే వరకు ఈ ప్రాంతాల వారికి జమీందారే దేవుడు ప్రజలు ప్రతిదానికి ఆయన పేరే తలుచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు శేషయ్య పేరు ముందు జమీందారు పేరు తుడిచిపెట్టుకుపోయింది ముఖ్యంగా పేద రైతులకు జమీందారు ఏనాడు ఎలాంటి సహాయమూ చేయలేదు కానీ శేషయ్య పేరు చెరిపేయటం ఎలాగూ జమీందారుకు తోచలేదు అతన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి లేదా అతను వైద్యం చేయకుండా చేయాలి మొదటిది తన చేతిలో పనే కాని తనకు అపఖ్యాతి చుట్టుకుంటుంది రెండోది చాలా కష్టంతో కూడిన పని దానికి సమయం కలిసి రావాలి ఒకరోజు జమీందారుకు శేషయ్య సంచికట్టు చేత పట్టుకొని అలా వెళ్తూ కనిపించాడు ఎక్కడికి శేషయ్య అని జమీందారు అడిగాడు పక్క గ్రామం వాళ్ళు వైద్యానికి పిలిచారండి మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తాను అని చెప్పి శేషయ్య వెళ్ళిపోయాడు శేషయ్య వైద్యం చేయకుండా చెయ్యటానికి జమీందారుకు మంచి అవకాశం దొరికింది ఆ రాత్రి జమీందారు తన నౌకర్ల చేత శేషయ్య ఇంటికి కన్నం వేయించి శేషయ్య మందు శీతాలన్నీ పగలగొట్టించి మందులన్నీ చెత్తకుప్పలో పారేయించి ఆయన దాచుకున్న మూలికల కట్టలన్నీ తగలబెట్టించాడు శేషయ్య ఇంట ఎవరూ లేకపోవటం చేత జమీందారు గారి ప్రయత్నం నిర్విఘ్నంగా సాగిపోయింది మర్నాడు శేషయ్య తిరిగి వచ్చేసరికి జనం ఆయన కోసం కాచుకుని ఉన్నారు శేషయ్య తాళం తీసి లోపలికి ప్రవేశించి తన మందులన్నీ ధ్వంసమైనట్టుగా తెలుసుకున్నాడు గోడలో కన్నం కనిపించింది ఈ కన్నం వేసిన వాడు ఎటువంటి దొంగై ఉంటాడు వాడు తనకు పనికి వచ్చే వస్తువులేవో పట్టుకుపోక ఊళ్ళో వాళ్లకు ఉపయోగించే మందులెందుకు నాశనం చేశాడు వాడికి నా మీద ద్వేషం ఉండి ఈ పని చేశాడు నేనెవరికంత ద్రోహం చేసి ఉంటాను అని శేషయ్య ఎంతగానో విచారించాడు ఎన్నాళ్ళు శ్రమపడి తయారు చేసిన అపరూపమైన మందులు కూడా పోయాయి వైద్యం కోసం వచ్చిన వాళ్ళు శేషయ్యకు సానుభూతి చూపి దొంగను నానా తిట్లు తిట్టారు జమీందారు మాత్రం విజయ గర్వంతో తృప్తిగా ఉన్నాడు ఇంతలో జమీందారు కూలీలు జమీందారు కొడుకును మోసుకు తీసుకుని వచ్చి బాబుగారు అబ్బాయి గారిని పొలంలో ఏదో విషపు పురుగు కరిచింది స్పృహ తప్పి పడిపోయాడు చాలా ప్రమాదం బాబు అని అన్నారు పక్కనే శేషయ్య ఉన్నాడు కదా అక్కడికి తీసుకుపోండి అన్నారు అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి శేషయ్య ఇంటికి పరిగెత్తారు జమీందారు కూడా వెళ్ళి శేషయ్య నా కొడుకును పాము కరిచింది వాణ్ణి బ్రతికించు అని ప్రాధేయపడ్డాడు ఏం చేసేది బాబుగారు నిన్న రాత్రి ఎవరో దుర్మార్గులు నా ఇంటికి కన్నం వేసి నా మందులన్నీ నాశనం చేశారు అన్నాడు శేషయ్య జమీందారుకు వెన్ను మీద చరిచినట్లయింది ఆ పాడు పని చేసింది నేనే శేషయ్య నన్ను క్షమించి ఏదో ఒక విధంగా నా కొడుకు ప్రాణం కాపాడు అంటూ జమీందారు బావురమన్నాడు ఇప్పుడే వస్తాను అంటూ శేషయ్య బయటికి పరిగెత్తాడు ఇంత జరిగాక ఆ శేషయ్య ఇంకెందుకు వస్తాడు అన్నారు ఒకడు నా కొడుకును నా చేతులారా చంపుకున్నాను అని జమీందారు ఏడవసాగాడు కానీ శేషయ్య కొద్దిసేపట్లో ఏవో మూలికలతో తిరిగి వచ్చాడు అతను ఆ మూలికలు గబగబా నూరి పసరు పిండి దాన్ని జమీందారు కొడుకు ముక్కుల్లోనూ కళ్ళల్లోనూ పోశాడు చాలాసేపటికి జమీందారు కొడుకు కదిలాడు తరువాత కొద్దిసేపట్లోనే వాడు లేచి కూర్చున్నాడు అందరికి ఎప్పటిలాగా తిరిగి ఊపిరాడ సాగింది తరువాత జమీందారు తన బుద్ధి పూర్తిగా మార్చుకొని శేషయ్యకు పరిహారం కింద బోలెడంత డబ్బు ఇవ్వటమే కాకుండా మందులు చేయటానికి తన మనుషులను సహాయం ఇచ్చి అన్ని విధాలా సహాయపడ్డాడు శేషయ్య ఆ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఓ ఇంటివాడు కూడా అయ్యాడు ఇలా జమీందారు చేసిన పని అతనికి లాభించింది కూడా శేషయ్య కారణంగా జమీందారు కూడా మంచివాడయ్యాడని అందరూ అనుకున్నారు ఇలా మంచితనం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు బి వెంకటేశ్వరరావు మరొక కథ వింత వీలునామా ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు శీలాదిత్య మహారాజు చాలా గొప్ప రాజు ఆయనకు ఇద్దరు భార్యలుండేవారు వారు కవలలు రాజు వారిద్దరికి సమానమైన హోదా ఇచ్చే షరతు పైన వారిని ఆయన పెళ్లి ఆడారు ఇద్దరు ఒకే గడియలో మగబిడ్డలను ప్రసవించి చనిపోయారు బాలాదిత్యుడు కొడుకు దేవాదిత్యుడు సురాదిత్యుడు అనేవాళ్ళు తల్లి లేని ఆ పిల్లలకు ఒక్క క్షణం పడేది కాదు వారిలో సురాదిత్యుడు కొంచెం సరళ స్వభావుడు దేవాదిత్యుడు పరుష స్వభావుడు వాళ్ళిద్దరూ ఇంకా యుక్త వయస్కులు కాక పూర్వమే శీలాదిత్యుడు ఆకస్మికంగా అకాల మరణం వాతపడ్డాడు అందువల్ల మంత్రి అయిన నయపాలుడి వద్ద రాజుగారి మరణ శాసనం లాంటిది ఏదీ లేదు రాజకుమారులు యుక్త వయస్కులమయ్యేదాకా రాజ్యపాలన మంత్రి అయిన నయపాలుడి చేతిలోనే ఉంటుంది అయినా రాజ్యం భవిష్యత్తు గురించి సభా ప్రముఖులకు తీరని విచారం పట్టుకుంది ఎందుచేతనంటే రాజకుమారులిద్దరూ రాజ్యం కోసం తగువ పెడతారు వాళ్ళిద్దరి తల్లులు పట్టపు రానులే రాజ్యాన్ని ఇద్దరు రాజకుమారులకు పంచటం కూడా ఎంత మాత్రమో మంచిది కాదు ఏ పరిస్థితిలోనూ రాజ్యాన్ని విభజించరాదని శీలాదిత్యుడి మూలపురుషుణ్ణి మహాకాళి ఆజ్ఞాపించిందని చెప్పుకునేవారు అలా చీల్చితే రాజవంశం నిర్మూలమైపోతుందట కాలం గడిచిపోయింది రాజకుమారులు యుక్తవయస్కులయ్యారు సింహాసనం తనకే చెందాలని ఇద్దరూ పట్టుబట్టారు ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి అయిన నయపాలుడు తన సమస్యను ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుడితో చెప్పుకున్నాడు మాయాపాలుడు అంతా విని రాజుగారి మరణ శాసనం మాట ఏమో కానీ తన కుమారుల మధ్య తగాతాలు వస్తే వాటిని పరిష్కరించటానికి గాను ఏవో పత్రాలు తయారు చేసి ఒక పెట్టెలో పెట్టి ఏనాడో నా వద్ద ఉంచారు కావాలంటే ఆ పెట్టె తెరిచి మీ సమస్య పరిష్కారం అవుతుందేమో చూడండి అని అన్నాడు మర్నాడు నిండు సభలో ప్రధానమంత్రి ఆ పెట్టెను సభాసదుల సమక్షంలో తెరిచి అందులో ఉన్న వస్తువులను పైకి తీశాడు వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ పెట్టులో ఉన్నవి మూడు కాగితపు వలయాలు మాత్రమే వాటి మీద ఒకటి రెండు మూడు అని సంఖ్యలు ఉన్నాయి వాటిని ఏమి చేయవలసినది మరొక కాగితం మీద రాసి ఉంది ఈ మొదటి సంఖ్య గల వలయాన్ని దేవాదిత్యుడికి ఇవ్వవలెను ఇది నా రాజ్యానికి ధనానికి చిహ్నము దీనిని నయపాలుడు అడ్డముగా కత్తిరింపించి రెండు వలయాలుగా చేసి చూడవలెను దేవాదిత్యుడు కత్తెర తీసుకొని వలయాన్ని అడ్డంగా కత్తిరించాడు అది రెండు విడివలయాలుగా తయారైంది తరువాత నయపాలుడు రెండవ సంఖ్య గల వలయాన్ని సురాదిత్యుడికి ఇచ్చి అతన్ని కూడా ఆ వలయాన్ని అడ్డంగా కత్తిరించమని కాగితంలో నుంచి ఇలా చదివాడు నా రాజ్యం ఇలా ఉండాలని నా కోరిక సురాదిత్యుడు రెండవ వలయాన్ని అడ్డరంగా కత్తిరించేసరికి రెండు విడివలయాలుగా ఏర్పడటానికి మారుగా ఒకే పెద్ద వలయం ఏర్పడింది నయపాలుడు ఇప్పుడు మూడవ సంఖ్య గల కాగితాన్ని వలయాన్ని దేవాదిత్యుడికి ఇస్తూ దీన్ని అడ్డంగా కత్తిరించినట్లయితే నా కొడుకులు ఎలా ఉండాలని నా రాజ్యాన్ని వారు ఎలా పాటించాలని ఎలా పరిపాలించాలని నేను కోరుకుంటున్నానో తెలుస్తుంది అని చదివాడు దేవాదిత్యుడు ఈ మూడవ వలయాన్ని అడ్డరంగా కత్తిరించేసరికి రెండు వలయాలు ఏర్పడ్డాయి కానీ ఒక వలయంలో రెండవది ఉండిపోయి విడిగా రాలేదు ఆ వలయాలు యువరాజు శాసనమేనని అందరికీ అర్థమైంది దేవాదిత్యుడు సురాదిత్యుడు తన తండ్రి కోరికను శిరసావహించడానికి నిర్ణయించుకొని స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు రాజ్యపాలన విషయమై ఇద్దరూ సమమైన బాధ్యత వహించి సమర్థతతో పరిపాలించారు అమిత గడ్డు సమస్యగా పరిగణించబడిన ఈ సమస్య సుఖంగా పరిష్కారం కావటంతో అందరికీ బరువు దిగిపోయినట్టయింది సభ జరిగిన రాత్రి విందు జరిగింది ఆ విందు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నయపాలుడు మాయాపాలుడితో రాజుగారు ఇంద్రజాలం ప్రయోగించారే వారికి మీరే ఈ విద్య నేర్పారా అని అన్నాడు అవును వారు చనిపోయే ముందు నా దగ్గర కొన్ని ఇంద్రజాల విద్యలు నేర్చుకున్నారు ఈ వలయాల ఇంద్రజాలం నేను చూపిస్తాను మీకు తీరకగా ఉన్నప్పుడు బెత్తడు వెడల్పు మూడు మూరల నిడివిగల కాగితం ముక్కలను మూడు తీసుకొని మా ఇంటికి రండి అని అన్నాడు వీలు చూసుకొని నయపాలుడు మాయాపాలుడి ఇంటికి కాగితం ముక్కలతో వెళ్ళాడు మాయాపాలుడు మొదటి కాగితం చివరలు అంటించి వలయం తయారు చేశాడు రెండవ దాని చివరలు అంటించే ముందు కాగితానికి ఒక మెలుక పెట్టాడు మూడవ దానికి రెండు మెలుకలు పెట్టి దాని చివరలు అంటించాడు నయపాలుడు కత్తెరతో ఆ వలయాలను అడ్డంగా కత్తిరించేసరికి మొదటిది రెండు విడివలయాలైంది రెండవది ఒకే పెద్ద వలయమైంది మూడవది రెండు వలయాలు అయింది కానీ ఒక వలయంలో మరొకటి చిక్కుకుపోయింది ఇలా వింత వీలునామా అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్